ఎవరమంది భారతీయులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనది. 75 సంవత్సరాలు అంటే వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. ఇన్నాళ్ళ ఈ సుదీర్ఘ స్వాతంత్రంలో మనం ఉండటం, ఆ వజ్రోత్సవ పండుగ మనం చేసుకోవడం అనేది మనందరి అదృష్టమని నేను భావిస్తున్నాను. ఇంత అదృష్టాన్ని, ఇంత స్వాతంత్రాన్ని మనకు కలిగజేసిన కారణమైనటువంటి 50 మంది స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులు, త్యాగమూర్తులు, వారి యొక్క కృషి త్యాగ ఫలితం ఈ రోజున మనందరం ఈ రకంగా స్వతంత్రులుగా ఉన్నామంటే, అలాంటి వాళ్ళని ఈ రోజున తలుచుకుంటూ ఘన నివాళి అర్పించడం మనందరి ధర్మం. ప్రత్యేకించి మరీ ప్రత్యేకించి నాకు అనిపిస్తుంటుంది అలాంటి హీరోలని ఈ స్వతంత్ర సమరంలోకి వెళ్ళండి అంటూ ధైర్యంగా పంపినటువంటి కన్న తల్లుల్ని మరీ కొనియాడాలి. అలాంటి నిజమైన త్యాగమూర్తులు ఆ కన్న తల్లులు. ఆ తల్లులకు ఈ రోజున మనం ఘనమైన నివాళి అర్పించడం కనీస ధర్మంగా నేను భావిస్తాను. దానికి సంబంధించి ఈ రోజున మా తల్లి అంజనాదేవి గారి చేతుల మీదుగా ఈ పతాకావిష్కరణ చేస్తున్నాను. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అలాంటి తల్లులకు, ఆ త్యాగమూర్తులకు, ఆ బిడ్డలకు, అందరికీ మనం మన ఘన నివాళి అర్పించాలి. సంతోషం. జై హింద్. మంది భారతీయులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనది. 75 సంవత్సరాలు అంటే వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. ఇన్నాళ్ళ ఈ సుదీర్ఘ స్వాతంత్రంలో మనం ఉండటం, ఆ వజ్రోత్సవ పండుగ మనం చేసుకోవడం అనేది మనందరి అదృష్టమని నేను భావిస్తున్నాను. ఇంత అదృష్టాన్ని, ఇంత స్వాతంత్రాన్ని మనకు కలిగజేసిన కారణమైనటువంటి 50 మంది స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులు, త్యాగమూర్తులు, వారి యొక్క కృషి త్యాగ ఫలితం ఈ రోజున మనందరం ఈ రకంగా స్వతంత్రులుగా ఉన్నామంటే, అలాంటి వాళ్ళని ఈ రోజున తలుచుకుంటూ ఘన నివాళి అర్పించడం మనందరి ధర్మం. ప్రత్యేకించి మరీ ప్రత్యేకించి నాకు అనిపిస్తుంటుంది అలాంటి హీరోలని ఈ స్వతంత్ర సమరంలోకి వెళ్ళండి అంటూ ధైర్యంగా పంపినటువంటి కన్న తల్లుల్ని మరీ కొనియాడాలి. అలాంటి నిజమైన త్యాగమూర్తులు ఆ కన్న తల్లులు. ఆ తల్లులకు ఈ రోజున మనం
గర్వాల నివాళి అర్పించడం కనీస ధర్మంగా నేను భావిస్తాను. దానికి సంబంధించి ఈ రోజున మా తల్లి అంజనాదేవి గారి చేతుల మీదుగా ఈ పతాకావిష్కరణ చేస్తున్నాను. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అలాంటి తల్లులకు, ఆ త్యాగమూర్తులకు, ఆ బిడ్డలకు, అందరికీ మనం మన ఘన నివాళి అర్పించాలి. సంతోషం. జై హింద్. Amrit.